మోడీ గారు బీజేపీ వాళ్ళు 8 ఏళ్ల కింద ఒక మాట చెప్పినారు మనకు, ప్రతి రైతు అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. వేసిండా? ఎవరికైనా వడ్డయ్యా? మరి కేసీఆర్ డబ్బులు వడ్డయ్యా లేదా? కేసీఆర్ ఎంత ఇస్తున్నారు మరి? ఎకరానికి 10,000. అవేటా వడ్డాయి కదా. ఇంతకుముందు ఏముందంటే వర్షం పడుతుంటే పొద్దున్న లేస్తే అప్పుకోసం ఉరుకుతుంది, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లయింది? 4 చినుకులు బయట పడుతుంటే ఫోన్ టింగ్ టింగ్ అని మోగుతుంది. మోగుతుందా లేదా? అప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? మా తమ్ముళ్ళందరూ మా మరదళ్ళకి ఏం చెప్తున్నారా? కేసీఆర్ పైసలు పట్టే వస్తాయి కావా, మంచి ఇత్తనాలు వేసుకుందాం అంటున్నారు. అవునా కాదా? ఇంతకుముందేమో జర జల్దీ ఉండదు, వంట చేసి పెట్టి పొద్దున్నే జర అప్పు తెచ్చుకుంటాం పోవాలి పొద్దున్న లేచి ఉండని చెప్తుంది. ఇప్పుడేమైపోయిందంటే 4 చినుకులు పడంగానే పైసలు పడ్డాయి కేసీఆర్, ఇక ఇత్తనాలు తెస్తాము దున్నుదాము ట్రాక్టర్ని వెలుద్దాం అంటున్నారు. అంటున్నారా లేదా? ఒక భరోసా అయితే వచ్చింది కదా 8 ఏళ్ళ కేసీఆర్ ఖచ్చితంగా వర్షం పడితే చాలు మాకు పైసలు వేస్తాడని ఒక భరోసా వచ్చింది. ఒక్కసారి మామూలుగా మేము లెక్కలు చూస్తుంటాం, మరి 8 ఏళ్ళ కేసీఆర్ గారు రైతుల అకౌంట్లలో ఎన్ని వేసిండు డబ్బులని చూస్తే 58,000 కోట్లు వేసినాం ఇప్పటి వరకు, 1-2 కాదు 58,000 కోట్ల రూపాయలు. అయితే ఈ మధ్య మేము ఒకసారి అడిగినాం సీఎం గారికి, మరి వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నాం కదా వాళ్ళకి గుర్తుంటుందో లేదో మరి మేమే పోయి ఇంటింటికి పోయి ఇచ్చి వస్తామని అన్నాం. అంటే ఏమన్నారు తెలుసా సీఎం గారు? ఆయన రైతు కాబట్టి, రైతు పక్షపాతి కాబట్టి, రైతు కష్టము రైతు ఆత్మాభిమానం రెండు తెలుసు ఆయనకు. కాబట్టి ఒక్క మాట అన్నాడు మాతోని, అమ్మ మీరు ఇంటింటికి పోయి ఇచ్చి వస్తారు కానీ రైతు అనేటోడు పెట్టేటోడు చెయ్యి ఇట్లనే ఉండాలి కానీ ఇట్లా ఉండొద్దమ్మా అన్నాడు. ఎంత పెద్ద మనసు ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. రాజకీయ స్వార్థం ఉంటే, రాజకీయంగా మేమే కన్వేసుకొని వచ్చి మీకు చెక్కులు ఇవ్వాలనుకుంటే ఆ మాట అనేవాడు కాదు. ఒకసారి ఆలోచించమని మీకు అందరు కోరుతా ఉన్నాం. ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి, గతంలో ఎప్పుడైనా రైతు చనిపోయిందంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, ఎవరైనా అడుగుతారా ఏమైనా చేస్తారని మాలంటల చుట్టూ తిరుగుతే అప్పుడేదో మాకున్న 5,000 10,000 ఇచ్చి పంపిస్తుంటే అంతకన్నా ఎక్కువ మళ్ళీ పట్టించుకోకుంటే. కానీ ఈరోజు ఏమైపోయింది మన రాష్ట్రంలో, గుంట భూమి ఉన్న రైతైనా చనిపోతే దినవారాలు అయ్యే లోపల 5 లక్షలు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లలో. ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? ఈ బీజేపీ వాళ్ళు జబ్బలు తరుచుకుంటున్నారు కదా, వాళ్ళున్న రాష్ట్రాలలో వాళ్ళ ముఖ్యమంత్రుల రాష్ట్రాలలో ఇట్లాంటి పథకం ఏమన్నా ఉందా? మరి ఏం చేయాలి మనం? గెలిపించుకోవాలా? గెలిపించుకొని మనోని మనం కాపాడుకొని కొట్లాడి పని చేయించుకోవాలి, ఏది కావాలన్నా. కానీ మనం చేస్తున్నది గుర్తు పెట్టుకొని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మీకు మనం చేస్తున్నా. పోయిన సంవత్సరం మనం చూసినాం ఇదే వానాకాలంలో, మనం మంచిగా వరి వేసుకున్నాం, వడ్లు వండి నెయ్యాలంటే పత్తి వండుతుంది కదా, కానీ వరి వడ్లు వండిన వాళ్ళకి కొనాల్సిన బీజేపీ ప్రభుత్వం, కేంద్రం ఉన్న ప్రభుత్వం మర్చిపోయింది. మేము కొనమని చెప్తే కేసీఆర్ పోయి ఢిల్లీలో గొడవ చేసి నువ్వు కొనుకున్నామనే నా రైతులది నేను కొంటా నాకు నష్టం వచ్చిన పర్లేదు కొనడం జరిగింది. ఇదంతా మీకు అందరికీ తెలుసు.